పేరు శివకుమార్. గత కొన్ని రోజులుగా కాదు కాదు గత కొన్ని నెలలుగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలను చూసి ఆవేదన చెంది ఈ వీడియో ద్వారా మీ ముందుకు వస్తున్నాను. కరెక్ట్ గా 7 నెలల క్రితం ప్రజల చేత ఎన్నుకోబడ్డ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మరియు ఆయన ప్రభుత్వం సక్సెస్ఫుల్ గా 7 నెలలు కంప్లీట్ చేసుకుంది. కానీ 7 నెలల కాలంలో అనాలోచితంగా, మనకి అనాలోచితంగా అనిపించవచ్చు లేదా చాలా మందికి అనాలోచితంగా అనిపించవచ్చు, కానీ ఆయనకు మాత్రం చాలా ఆలోచనగా తనకున్న కక్ష కార్పణ్యాల వంటి మనస్తత్వంతో కొంతమంది మీద ఉన్న శత్రుత్వానికి రివెంజ్ తీర్చుకోవడానికి ఇప్పుడున్న పదవిని అడ్డు పెట్టుకుని తనకు నచ్చినట్టుగా నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి రెడీ అయిపోయారు. అయితే ఆయన్ని అభిమానించే వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి ఈ మాటలు రుచించవు కాబట్టి మనకి అందరికీ అర్థమయ్యేటట్టుగా ఒక 2-3 పిట్ట కథలు, కాదు కాదండోయ్, నిజంగా జరిగిన కథలు, కథ కాదు నిజమే, జరిగినవి మీ ముందు ఉంచడానికి నేను ట్రై చేస్తాను. క్రీస్తు శకం 1325లో భారతదేశాన్ని, దక్కను పీఠభూమి ప్రాంతాన్ని పరిపాలిస్తున్న మహమ్మద్ గియాసుద్దీన్ అనే ఢిల్లీ సుల్తాన్ ఉండేవారు. ఆయనకి పెద్ద కొడుకండి. ఆయన పేరు మహమ్మద్ బిన్ తుగ్లక్. ఆయనకి ఫక్రుద్దీన్ కూడా ఒక చిన్న పేరు ఉండేదండి, మహమ్మద్ బిన్ తుగ్లక్. మీకు తెలుసో లేదో, అప్పట్లో ఆ పెద్ద సుల్తాను తన కొడుకుని దక్కను పీఠభూమికి కిందగా ఉన్న ఈ కాకతీయులు పరిపాలిస్తున్న ప్రతాపరుద్రుణ్ణి ఆపటానికి, ప్రతాపరుద్రుణ్ణి ఓడగొట్టడానికి మహమ్మద్ బిన్ తుగ్లక్ని యుద్ధానికి పంపించారండి. మొత్తానికి ఆయన కొంతవరకు నిలువరించారు. నిలువరించిన తర్వాత ఆయన తండ్రి తదనంతరం మహమ్మద్ బిన్ తుగ్లక్ ఢిల్లీకి రాజయ్యాడండి. అయితే ఢిల్లీకి రాజయ్యిన తర్వాత ఢిల్లీ నుంచి 700 మైళ్ళు దూరంలో ఉన్న దౌలతాబాద్ అనే ఒక ఊరిని తన రాజధానిగా మార్చాలని ఒక రోజు రాత్రి ఆయనకు అనిపించిందండి. అనిపించిన వెంటనే, మరి ఎందుకు అనిపించిందో మనకు తెలియదు అండి, ముందుగానే చెప్పాను కదా కాకతీయుల్ని ఓడించడానికి ప్రతాపరుద్రుణ్ణి ఆ పరిసర ప్రాంతాలని, ఆ ప్రాంతాన్ని తన వశం చేసుకోవడానికి అనుకున్నాడుగా. అలా వశం చేసుకోవాలంటే ఆ పైన ఉన్న ఢిల్లీ నుంచి కొంచెం కిందకి రావాలి కదా, కొంచెం 700 మైళ్ళ దూరంలో, అది ముందుకుందో మీదకుందో వెనకుందో పక్కకుందో నాకు కూడా పెద్దగా తెలియదు కానండి, దౌలతాబాద్ని రాజధానిగా మార్చుకున్నాడండి. మార్చుకున్న మరుక్షణం మొత్తం మంది మార్బలం అందరికి అడ్రస్ పాస్ చేసేసారండి. పాస్ చేసేసి ఉన్న బలంగా ఈ ప్లేస్ని విడిచిపెట్టి అక్కడికి వెళ్ళండి, లేకపోతే ఉరి తీస్తారు, చంపేస్తాం అని బెదిరించి మొత్తం మంది మార్బలాన్ని, అధికార గణాన్ని అందరిని అక్కడికి షిఫ్ట్ చేశారండి. కానీ నిజం అంటూ ఒకటి ఉంటుంది కదండి, సత్యం అంటూ ఒకటి ఉంటుంది కదండి, అది ఎంతవరకు కరెక్ట్ అన్న డెసిషన్ మీద, తన డెసిషన్ తనకి తప్పు అని తెలిసేసరికి 2 సంవత్సరాల కాలం పట్టిందండి. మరి 2 సంవత్సరాల్లో చాలా మంది చచ్చిపోయారు కదండి. 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత బుద్ధి తెచ్చుకొని మళ్ళీ దౌలతాబాద్ నుంచి ఢిల్లీకి మార్చుకున్నారండి. ఈ కథ ఎందుకు చెప్పాను అనుకుంటున్నారు? ఇంక ఇప్పుడిప్పుడే కదండి రాజధాని మార్చేస్తామని అంటున్నారు, అందుకని సరే మార్చుకుంటారనుకుంటున్నారు కాబట్టి మార్చుకునియండి. ఏంటి మార్చుకోవడం అంత ఈజీ అండి, రాజధాని మార్పు అంత ఈజీయా? CRDA చట్టాన్ని ఒక్కసారిగా అసెంబ్లీలో ప్రవేశపెట్టి దాన్ని రద్దు చేసేస్తారంటారు. బోస్టన్ కమిటీ ఏవేవో కమిటీ పేర్లు చెప్పి మొత్తం 3 రాజధానులు మంచివి రాజధానికి అని చెప్తారు స్టేట్కి. అసలు ప్రపంచంలో ఎక్కడా లేదు, దేశంలో ఎక్కడా లేదు, పట్టుమని 13 జిల్లాలున్న ఒక చిన్న ప్రాంతానికి 3 రాజధానులు పెడతాను అంటే దానికి చంకలు గుద్దుకున్న అభిమాన గణం ఉన్న వాళ్ళందరూ అటువంటి నాయకుడిని పూజిస్తూ ఉంటే శతకోటి నమస్కారాలండోయ్. ఇప్పుడు ఈ కథ అయిపోయిందండోయ్, ఇది కథ కూడా కాదండి, నిజమేనండి, కావాలంటే మీరు కూడా గూగుల్లో చెక్ చేసుకోవచ్చు, నాకు మాత్రం తెలియదు, నేను కూడా గూగుల్లోనే చెక్ చేశాను. ఇంకొకరు ఉన్నారండి, వెనుజులా ఒక కంట్రీ అండి, ఒక దేశం అండి. ఆ దేశానికి హ్యూగో చావెజ్ అని ఒక కొంతకాలం 2009 2010 ముందు అధ్యక్షుడిగా గెలవడానికి, మేబీ ఇయర్లో కొంచెం తప్పు ఉండొచ్చండి, కాకపోతే మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు దొరికేస్తుందండి. సో హ్యూగో చావెజ్ అని ఒక ఆయన గెలవడం కోసం ప్రజలకి విపరీతంగా ఫ్రీ ఫ్రీ ఫ్రీ
అని పథకాలను ఏర్పాటు చేశారండి. అప్పట్లో వెనిజుల రాష్ట్రంలో మంచిగా డబ్బులు ఉండవండో మన రాష్ట్రంలాగా కాదు, డబ్బులు లేక అభివృద్ధి లేక పైసలు లేక కాదు, వాళ్ళ దగ్గర విపరీతమైన డబ్బు. ఎందుకంటే పెట్రోలు చమురు బావులు ఉన్నాయి కదండి, ఈ చమురు బావుల్లోంచి వచ్చిన డబ్బులు తీసుకొచ్చి, ఎందుకంటే ప్రపంచం అంతా చమురు మీద కదండి బతుకుతుంది, మన రాష్ట్రం కంటే ఏది లేదు, ప్రపంచం అంతా మన రాష్ట్రం మీద బతకదు కానీ ఆ రాష్ట్రం ఆ కంట్రీ మీద అప్పట్లో బతికేవారుండో ఈ చమురు మీద. సో వస్తున్న డబ్బుల్ని ఏం చేయాలో తెలియక ప్రజలందరికీ ఫ్రీ 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 అని చెప్పి పథకాలను ఏర్పాటు చేసి గద్దెనెక్కాడండి. కొంతకాలం గద్దెనెక్కిన తర్వాత ఆ టర్మ్ అయిపోయిన తర్వాత రెండో టర్మ్ వచ్చేసరికి ఫుడ్ కూడా ఫ్రీ అండో, రొట్టెలు కూడా ఫ్రీ అని చెప్పారండో. సో రొట్టెలు ఫ్రీ అనేసరికి మన వాళ్ళంతా ఏం చేస్తారో, కూర్చొని రొట్టెలు ఫ్రీగా వస్తున్నాయి తినొచ్చు, అంటే రొట్టెలు అంటే వాళ్ళకి ఫుడ్ అండో అది తినడం కోసం అని చెప్పి మళ్ళీ గెలిపించారండి. అన్ని ఫ్రీ 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 అండి. అలాగే కాలం ఎలకాలం అలాగే ఉండిపోదు కదండి, ప్రజలందరూ సోమరిపోతులు అయ్యారండి. సోమరిపోతులు అయిన తర్వాత ఏటైంది అనుకున్నారు, ఒక్కసారిగా చమురుకి తప్పని రేట్లు పడిపోయాయండి. రేట్లు పడిపోగానే ఏమైందండి, డబ్బులు ఎక్కడ చూసినా కట్లకు కట్లే, కాకపోతే ఇక్కడ అన్ని ఫ్రీగా దొరుకుతున్నాయి అని చెప్పేసి అందరూ పనిచేయడం మానేశారు. ఇప్పుడేమైంది, పనులకు వెళ్ళడానికి వీళ్ళకి ఇష్టం లేదు, అక్కడ చూస్తే గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేకపోయేసరికి ఏమైంది, డబ్బులు ఉన్నా కూడా ఆ డబ్బులు కట్ల కట్ల కట్లగా పేరుకుపోయి కొనడానికి వస్తువులు లేక తినడానికి తిండి లేక ఇప్పుడు ఆకలితో మల మాడిపోతున్నారండి. ఇదంతా జరిగి ఎక్కువ కాలం ఎన్నో వందల సంవత్సరాలు వేల సంవత్సరాలు కాదండి, కరెక్ట్ గా 15 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయ్యి ఇప్పటికి ఇది కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ రెండు కథల్లో ఉన్న సారాంశం నేను మళ్ళీ ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు కానండి. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మనం ఏం మాట్లాడుకుందామంటే, ఈ రెండు కథల్లోనూ ఉన్న సారాంశాన్ని, ఈ రెండు కథల్లో ఉన్న ఇష్యూస్ని కొంచెం కొంచెంగా మన స్టేట్కి అప్లై చేద్దామండి. మన రాష్ట్రానికి అప్లై చేస్తే కూడా కొంచెం కొంచెంగా మనకి తాత్పర్యం బోధపడుతుంది. ఇంకా కూడా ఈ తాత్పర్యం బోధపడిన వాళ్ళు చాలామంది అబ్బో మా రాజు గొప్పోడు, అబ్బో మా నాయకుడు గొప్పోడు అని చెప్పి చంకలు గుద్దుకుంటూ వేరే తాళ్ళు వేసేవాళ్ళు చాలామంది ఉంటారండి. బట్ నెక్స్ట్ వీడియోలో పాయింట్ బై పాయింట్ అప్పుడు జరిగిన దానికి, ఇప్పుడు జరుగుతున్న దానికి, జరగబోతున్న దానికి, ఇప్పుడు జరుగుతున్న దానికి మనం విట్నెస్ అయినా జరగబోతున్న దానికి చెప్తున్నా వినేవాళ్ళు లేరు కదా. సో మనం ఒక చిన్న చిన్న వీడియోల కింద తర్వాత మాట్లాడుకుందామండి.